సీన్స్ ఎలా చేసేవారు సార్ ఇప్పుడు యాక్షన్ అనగానే ఇప్పుడు ప్రభాస్ గారి స్టార్టింగ్ అంటే చాలామంది మనకి లాస్ట్లో క్లిప్స్ పడుతూ ఉంటాయి షూటింగ్ సెట్లో ఎట్లా ఉంది ఏంటనేది పడతా ఉంటాయి కామెడీ చక్కగా సరదాగా జోయల్గా చేసుకుంది అలా యాక్షన్ అనగానే సీన్లోకి వెళ్ళిపోవారా లేదంటే బీ ప్రీవియస్ దాంట్లో ముందే మూడ్లోకి వెళ్ళిపోతాడండి ఆయన వావ్ షార్ట్ యాక్షన్ టేక్ అనేది ముందుకే నీకు మూడ్లోకి వెళ్ళిపోతాడండి ఆ మూడ్లో ఉంటాడు మళ్ళీ ఇమ్మీడియట్లీ కట్ అనగా మళ్ళీ బయటకు వచ్చేస్తాడు అది నిజంగా సో గ్రేట్ అండి అది ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఇప్పుడు మనం మేకప్ వేసుకున్నాక కాస్ట్యూమ్ వేసుకున్నాక మనం ఆ మూడ్లోకి వెళ్తాము అతను ఆ సెట్ లోకి వచ్చి నిలబడ్డాడు సార్ షార్ట్ రెడీ అనేసరికి ఆ మూడ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఆల్రెడీ ఉంటాడు ఎస్ ఆ మూడ్ ఉంటాడు మళ్ళీ కట్ అని చెప్పేసరికి మళ్ళీ బయటకు వచ్చేసాడు ఆ మూడ్ నుంచి చాలా నచ్చింది నాకు ఆ సార్ దగ్గర ప్రభాస్ గారి దగ్గర సూపర్ సార్ సూపర్ అయితే సార్ ఇప్పుడు టోటల్గా చివరికి చూసుకుంటే ఇప్పుడు మీరు పాండియా ఇండియా మూవీలో చేశారు ఇక ఫర్దర్ గా మీకు కూడా వచ్చే ఆఫర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ మీరు ఇంకా మూవీస్ లో కూడా చేస్తున్నారు ఇప్పుడు దేవరా కూడా ఇండియా మూవీ అండి దేవారా ఇప్పుడు డబల్ ఏమంటారు హైప్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ దేవరాకి ఇంకా అది కూడా అసలు చెప్పరా అవసరం లేదు దాని గురించి కూడా ఓకే సార్ ఇప్పుడు చాలా మంది ఆ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో గాని ఇప్పుడు ఇక్కడ మన కృష్ణానగర్ ఇందిరా నగర్ సబ్ కూడా వాళ్ళందరిలో లైఫ్ ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పని తపనలతో వాళ్ళు ఉండడం జరుగుతుంది చాలామంది ఆఫర్లు కూడా కొంచెం తక్కువ వస్తు ఉంటాయి వాళ్ళకి ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే ఏ ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎలాగా వాళ్ళు ఫోకస్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఎందుకంటే మీరు ఆల్రెడీ దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉండి అన్ని స్ట్రగుల్స్ చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంటే నేను ఒక సూత్రాన్ని నమ్ముతానండి నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పుడే మళ్ళీ ఎప్పటికైనా ఇదే ఒకటే ఒక సూత్రాన్ని నమ్ముతాను ఏంటంటే మనం చేసే పనిని మనం శ్రద్ధతో చేయాలి హార్డ్ వర్క్ ఉండాలి సిన్సియారిటీ ఉండాలండి ఈ హార్డ్ వర్క్ సిన్సియారిటీ ఉంటే చాలా మనం ఆటోమేటిక్గా మనం ముందుకు సాగిపోతూ ఉంటామండి మనం చేసే పనిని ఇష్టంగా చేయాలండి ఏ పనైనా ఈ వందో ఇప్పుడు ఊడ్చేవాడా ఊడ్చే పనిని కూడా ఇష్టంగా అనుకో అదే వాడిని ఇంకా పైకి స్థానానికి తీసుకెళ్తుందండి సో మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని మనం ఇష్టంగా చేస్తే ఆ ఆ ఇష్టమే మనల్ని ముందు ముందుకు తీసుకెళ్తుందండి సో అందరూ సిన్సియారిటీ హార్డ్ వర్క్ అందరూ మెయింటైన్ చేస్తారు సో షుడ్ బి మస్ట్ ఇన్ ద లైఫ్ అండి అదైతే హార్డ్ వర్క్ సిన్సియారిటీ అనేది మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా ఇండస్ట్రీలో ఉండి బాధపడిన సందర్భం ఏమైనా ఉందా అదే అవకాశాలు చెయ్యికి వచ్చేసి చెయ్యి నుంచి జారిపోయినవి చాలా ఉన్నాయండి అలా అంటే ఇది ఇట్స్ కామన్ ఆర్టిస్ట్లకు రాత్రి రాత్రి ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి నాకు ఒక క్యారెక్టర్ చెప్పేసి ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు నీకు ఇది అని చెప్పేసి అంతా మాట్లాడేసి ఫిక్స్ రేపటి నుంచి షూట్ కి వెళ్ళాలి సెట్ కి వెళ్ళాలి మళ్ళీ నైట్ మిడ్ నైట్ కాల్ వచ్చేసి అది వద్దన్నారు వేరే క్యారెక్టర్ చెప్తాన్నారు సో అట్లాంటివి చాలా ఉన్నాయి ఆర్టిస్ట్ లకి అది అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయండి మీరు అట్లా బాగా ఫేస్ చేసింది ఏదైనా ఒక అంటే ఉన్నాయి సినిమా పేర్లు చెప్తే బాగోదు వస్తుంది మళ్ళీ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటే ఇట్లా కాకుండా అంటే మామూలుగా మీరు అయితే క్యారెక్టర్ ఇది చేజారిపోయింది అని చెప్పని ఇట్లా కాకుండా మీరు సెట్లో ఉండి భయపడి అయ్యో బాబోయ్ ఈరోజు చేయకపోతే కష్టం ఈ సీన్ ఎలా ఉంది ఏంటి ఇది చేయ చేస్తే బాగోదు కదా అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అట్లా ఏమైనా అయ్యానండి నేను రామ్ గోపాల్ వర్మ గారి సినిమా భైరవ గీత లీడ్ క్యారెక్టర్ చేశానండి ఆహా భైరవ గీత అని చెప్పేసి అది కన్నడ హిందీ తెలుగు అండి అంటే ఆర్జీవి సార్ ఆర్జీవి సార్ అని చెప్పేసి ఇదివరకు ఆయన సినిమాలో చేయలేదు నేను అప్పటివరకు ఫస్ట్ భైరవ గీతలో నాకు సినిమా అవకాశం వచ్చింది ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు చిరాకు పడుతుంటాడు అని చెప్పేసి అది ట్విట్టర్ సెట్లోకి వెళ్ళాక నాకు ఫస్ట్ ఆయనను చూడగానే కొంచెం దడబుట్టింది అనమాట సార్ వస్తాడు మానిటర్ చూడాడు అసలు మానిటర్లు అస్సలు చూడడండి సార్ వస్తాడు షార్ట్ రెడీ అమ్మా ఓకేనా అని చెప్పేసి అంటాడు సార్ రెడీ సార్ అని చెప్పేసి అక్కడ అయిన సినిమాలు మాత్రమే భయం వేసిందండి భైరవ గీత అని చెప్పేసి సినిమా అండి ఒకసారి అనిపిస్తుంది రాత ఎందుకు ఇప్పుడు మూవీ పురుషోత్తముడు అని ఉంది మూవీ చేస్తున్నానండి దాంట్లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను దానికోసం పెట్టించుకుంది దానికోసం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలన్నా అదే సార్ ఇది ఇద్దరి నుంచి అందరి చేస్తున్న లోపల నుంచి పెరుగుస్త అట్లా కనిపిస్తా అలా పెట్టుకొని ఏమైనా డైలాగ్ చెప్తే ఇక ఆహా స్క్రీన్ ప్రెసెంట్ బాగుంటుంది అవును ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసేసి ఎవ్వరు వాళ్ళ లేనట్టున్నారు రేరు రేరు రేరే ఉంటుంది సార్ సో ఆ సినిమా కోసం అని చెప్పేసి చేయించాలి అదే సార్ మాకోసం ఏమైనా డైలాగ్ చెప్తారా ఖచ్చితంగా అండి చెప్పండి సార్ మీ బెస్ట్ డైలాగ్ అనిపించుకున్నది ఒకటి కుదిరితే సలార్లో కూడా సద్ది తిని సంతకెళ్ళి సారంగికతలు చెప్పుకునేవాడి నీకే అంత ఉంటే సాయంత్రాల స్వరచాపతిని సంపంగితో సరసమాడే సామంతుని నాకెంత ఉండాలిరా ఒకేసారి పాతిక మంది పీకలికొచ్చి పైకొచ్చేవాడిని నాతో విషాలు అడక్కు పో ఇంకోసారి వచ్చావంటే నీవు కనబడవు నీ ఫోటో దండం మాత్రమే కనబడుతుంది పోయిగా కాదు సార్ ఆ బ్యాలన్స్ ఏడు సార్ అసలు మాకు ప్లేస్ అంటే అదే రండి నిజంగా అది అనిపించారు సీనియర్ అని చెప్పారు ఆ బ్యాలెన్స్ ఆ వేవ్స్ అది చూడు అసలు పడాలండి ఇంకా ఇంకా ది బెస్ట్ నేను చెప్పాను కదా నా గోల్ నంది అవార్డు తీసుకోవాలి ఉత్తమ విలన్ అవార్డు తీసుకోవాలంటే డబ్బింగ్ కూడా మీరేనా సార్ నా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటానండి ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది ఆ ఓన్ డబ్బింగ్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన డబ్బింగ్ అంటే మళ్ళీ నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటారండి ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఇవేనే కాకుండా ఇంకా పెద్ద పెద్ద హీరోస్ తో కూడా మీరు సినిమాలు చేయడం జరుగుతుంది ఇది చాలా పెద్ద పెద్ద సినిమాల్లోనే మీరు చేశారు మ్యాక్సిమం వాళ్ళతో ఎలా ఉండేది సార్ మీకు బెస్ట్ అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా యా అండి నాగార్జున గారితోని సొగ్గాడి చిన్నని చేశాను అవును ఆయనతో నేను ఆ సినిమాలో చాలా మటుకు చాలా జర్నీ అయ్యే సార్ అక్కడ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్టర్ నా ఫేవరెట్ డైరెక్టర్ అతను నాకు ఎప్పుడు యాజ్ ఎల్వీశ్వర్ బ్రదర్ లాగా ఉంటాడు సార్ నాగార్జున గారితో హీరో రామ్తోని గోపిచంద్ గారితోని ఇలా చాలా సేపు మొన్న రీసెంట్లీ వీరసింహారెడ్డి బాలకృష్ణ గారితో కూడా చేశానండి భగవత్ కేసరి భగవత్ కేసరి కూడా చేశాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బాబీ సార్ వన్ నాట్ నైన్ చేస్తున్నాడు కదా అందులో కూడా చేస్తానండి బాలయ్య బాబు గారి అంటే ఖచ్చితంగా మీలాంటి వెళ్ళాల్సే ఉండాలి మీ వెళ్ళాల్సే ఎందుకంటే ఆయన యాక్షన్ కి అంతే కదా అది ఆయన కూడా అయ్యో అద్భుతం అండి అద్భుతం చిన్న చిన్నపిల్లో మనస్తత్వం అండి అతను అందరు అంటారు కానీ వాలీబాబు అలా ఇలా ఇలా అంటారు కానీ నేను వీరసింహారెడ్డిలో డెబ్బై మూడు రోజులు చేశానండి అతనితో హీరో బ్యాచ్ లో అతనితో పాటే ఉంటాను సినిమా మొత్తం వీరసింహారెడ్డిలో సెవెంటీ త్రీ నా వర్కింగ్ కాల్ షీట్స్ అనమాట సో చిన్న పిల్లోడి మనస్తత్వం అండి చాలా జువల్ గా ఉంటాడు ఆయన కేర్ తీసుకుంటాడండి ఏదైనా ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ లో గానీ ఏదైనా చేస్తే నువ్వు ఆర్టిస్ట్వి కేర్ తీసుకో నువ్వు ఎక్కడ ఏమన్నా అవుతే నేను ఎవడు పట్టించుకునేవాడు కాదు సో ఇవన్నీ జాగ్రత్తలు మనకు మనమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు బిఫోర్ మనం ఏదైనా సీన్ చెప్తే మనకు చూపిస్తాడండి అంటే యాక్చువల్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు హీరో గారు మాకు పక్కన ఉంటాడు కాబట్టి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటది అని చెప్పేసి అయినా చెప్తాను అలాగే మామూలు సినిమాలో అలాగే చెప్తారు బయట కూడా అలాగే చెప్తారు అయ్యో అద్భుతం అండి అసలు సార్ తో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ అండి రెండు సినిమాలు అంటే లెజెండ్ చేశాను లెజెండ్ ఇది వీరసింహారెడ్డి భగవత్ కేసరి కేసరి అలా పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశాను దాదాపు ఆయనతో ఐదు సినిమాలు చేశానండి పవన్ కళ్యాణ్ గారితో మీరు కాటం రాయుడు సర్దార్ సింగ్ మన వకీల్ సాబు అవును పెద్ద హీరో ఆల్మోస్ట్ అందరితో చేశానండి ఎందుకంటే అవుట్ అట్లా ఉంది కాబట్టి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి ఇవ్వడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని